తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గం టేక్మల్ గ్రామంలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, పాలాభిషేకం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా స్వప్నారవి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, గ్రామ సర్పంచ్ నాయకోటి సుప్రజా భాస్కర్, టీఆర్ఎస్ ప్రచార కార్యదర్శి గోవిందాచారి, ఉమ్మడి మెదక్ జిల్లా ఎంఆర్పీఎస్ కార్యదర్శి బొబ్బిలి సుధాకర్, ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు రమేష్, సభ్యులు అనిల్, శేషు, బాలకృష్ణ, రాజు, మహేందర్, నరేందర్, కిష్టయ్య, బాలయ్య, పెంటయ్య, సుధాకర్, సత్యం, లింగం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానము, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము, వర్తి లాలి జ్ఞానము, అంబేద్కర్ గారి వల్లనే చిన్న చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడము శుభ శోచనీయం. వారికి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భీమ్. నమస్కారం. ఈరోజు మా మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం చాలా సంతోషకరం. సీఎం గారికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్కు అందరూ ముందుకొచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ యువజన సంఘాలు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. సంతోషపడి ఈరోజు అంబేద్కర్ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా 125 అడుగుల విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించడం అనేటటువంటిది, మరి దీన్ని బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బాంధవ్యుడు, దళిత సేవకుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతూ ఇదే సందర్భం లోపల పార్లమెంటు కూడా అంబేద్కర్ పేరును పెట్టాలనేటటువంటిది ఒక విజ్ఞప్తి మోడీ గారికి చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి భారత రాజ్యాంగ నిర్మాత, బహుజన బాంధవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి వారి నూతనంగా ఏర్పరుచుతున్నటువంటి సచివాలయానికి అంబేద్కర్ యొక్క నామకరణం పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. దానికి కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ అందరికీ నమస్కారం. ఈరోజు మా టేక్మల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది. కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం, కేసీఆర్ గారికి దళితులందరూ రుణపడి ఉంటారు, అలాగే వారి యొక్క విగ్రహం ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల ఎత్తున పెట్టడం చాలా సంతోషకరం. దళితులందరికీ సీఎం కేసీఆర్ గారు ఆపద్ బాంధవుడులాక అన్నిట్లో వారిని ముందుంచే విధంగా తోడ్పడుతున్నందుకు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక బీజేపీ తన ఊసరు వెళ్ళి పోకడలను ప్రదర్శిస్తూ ఉన్నది. మరి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటిది పార్లమెంట్లో కూడా కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి యావత్ భారతదేశం దళిత సమాజం అనేటువంటిది ఎదురు చూస్తూ ఉన్నది. అంబేద్కర్ అనేటువంటి వాడు దళితుడు కాదు, అందరి వాడు అనేటువంటి విషయము ప్రపంచ మేధావిగా గుర్తించబడిన నాడే, మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అట్లాంటి యూనివర్సిటీలు ఆయన గురించి పొగిడిన నాడు మాత్రమే మన భారతదేశం గుర్తించింది. కానీ నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్నింటినీ ఏకదాటిపై తీసుకురావడం కోసం ఈ దేశం లోపల కుళ్ళు కుతంత్రాలు సమాజము చాతుర్వర్ణ సిద్ధాంతం ఏలుతున్న రోజుల లోపలనే తాను వర్ణ వివక్షతను దూరం చేసుకోవడం కోసం మొత్తం చదువుకు దూరం చేసినప్పటికీ తాను మాత్రం చదువుకొని ఉన్నత చదువులు చదివి ఈ దేశానికి మరి ఈ చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని తీసుకుపోవడం కోసం, బ్రాహ్మణిజ పెత్తనాన్ని ప్రశ్నించడం కోసం తాను
ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నేటికిని బ్రాహ్మణిక పెత్తనాన్ని ప్రశ్నించడం కోసం మనం మన హక్కులను కాపాడుకోవడం కోసం మనమందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ విధంగా తీర్మానం చేసినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూనే అదే విధంగా హక్కులకు భంగం కలిగించకుండా కూడా అదొక తీర్మానం చేయాలని చెప్పేసి ఇంకొక డిమాండ్ తో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికోసం మనమందరం కట్టుబడి ఉందాం కేసీఆర్ కు రుణపడి కూడా ఉందామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం।